ఈరోజు మీరు సేవా సంఘం పట్టణం జైత్యాల వారి ఆధ్వర్యంలో అనాదిగా వస్తున్నటువంటి కామదహనం కార్యక్రమాన్ని ఈరోజు మీరు సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా క్లాస్ పెద్దలందరూ ఆదరవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని అనవధిగా కొనసాగిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆశా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి నెలకు ప్రతి మాసానికి ఏదో ఒక విశిష్ట పండుగల యొక్క విశిష్టత ఉంది. అందులో భాగంగానే వసంతకాలానికి మొదటిగా వచ్చేది మరి హోలీ పండుగ. హోలీ పండుగ అనేది దాదాపు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కాలం లోపల కాముడు అనేటువంటి ఒక కామపిశాచ అనేటువంటి పెద్ద రాక్షసుడు మరి అబలలను చెరుస్తూ మరి సంఘ విద్రోహ చర్యలు చేస్తూ మరి సంఘానికి ఒక చీడపురుగులు తయారైనటువంటి తరుణం లోపల మరి ఆ టైం లోపల కాముడు అనే రాక్షసుని ఊరి వాళ్ళందరూ సంహరించి మరి ప్రతి ఇంటి నుంచి వెళ్ళి మనకి ఒక కట్టె తీసుకొచ్చి వారిని దహనం చేసిన తర్వాత మరి మన లోపల ఉన్న అష్టవర్ణాలు ఉన్నటువంటి 9 రకాల రంగులతోనే మరి మన లోపల ఉన్నటువంటి అహాన్ని దహించవేయడానికి కొరకు మరి మనం రంగుల పండుగ చేసుకోవడానికి దానికి ఒక అనాదిగా వస్తున్నది ఆచారము. మరి ఇప్పటికి కూడా ప్రతి కాలం లోపల ప్రతి నెల ప్రతి సంవత్సరము మనకు ఇటువంటి ప్రతి ఒక్క పండుగలు ఉన్నాయి. అందులో ఇటువంటి కామ పౌర్ణమి అనేది చాలా విశిష్టమైనది. మరి హిందూ ధర్మం లోపల ఉన్నటువంటి రంగుల పండుగకు ఉత్తరాదిన కూడా చాలా ఘనంగా చేస్తారు. శ్రీకృష్ణుడి కాలం నుండి ఇప్పటి వరకు కూడా ఈ హోలీ పండుగకు చాలా పెద్ద విశిష్టత ఉన్నది. మరి ఈ జగిత్యాల లోపల కూడా ఒక 6-7 ప్రదేశాల లోపల కామదానం చేస్తారు. మరి అందులో భాగంగా గత 40 సంవత్సరాల నుంచి మా మేయర్ సంఘం తరఫున ప్రతి సంవత్సరం మేము హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తాం. మరి మా సోదరుడు మొదటిసారిగా ప్రెసిడెంట్గా అయిన తర్వాత బాధ్యతలు తీసుకున్నాక 3 రోజులకు మరి వారి ఆధ్వర్యం లోపల ఈ పండుగ జరుపుకోవడం మరి చాలా సంతోషంగా ఉంది. జై మేరు, జై జై.